అందరికి నమస్కారం అండి. నిన్న ఇవాళ సోషల్ మీడియాలో కొంతమంది పక్షబాచ్ కొడాల నాని గారి గురించి ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు. కొడాల నాని గారికి ఇల్లు హైదరాబాద్ లో ఉంది అని. హైదరాబాద్ లో ఇల్లుంటే తప్పేంటండి? పదేళ్ల పాటు హైదరాబాద్ మనందరికీ ఉమ్మడి రాజధాని, మనందరికీ హైదరాబాద్ మీద హక్కు ఉందన్న విషయం కూడా ఈ పచ్చ పిచ్చబాచ్కి తెలీదా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోట్లో దొంగలాగా దొరికిపోయి రాత్రికి రాత్రే అమరావతికి పారిపోయొచ్చారు కాబట్టి ఏపీ ప్రజలు ఎవరికి హైదరాబాద్ లో ఇల్లులు ఉండకూడదని వీళ్ళు అనుకుంటున్నారా? అలా అయితే 300 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు ఆయన రాజభవనాన్ని హైదరాబాద్ లో ఎందుకు కట్టారు, అమరావతి లో ఎందుకు కట్టలేదు అని చెప్పి ఈ పచ్చబాచ్ ముందెళ్లి చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని అడగమని చెప్పండి. అలాగే 5 సంవత్సరాలైంది రాష్ట్ర విభజన జరిగి, ఇంతవరకు ఆయనకి హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ ని ఆంధ్రాకి మూవ్ చేయాలి అనే విషయం కూడా తెలియలేదు. ఈ విషయాన్ని కూడా ముందు చంద్రబాబు నాయుడిని అడిగి ముందు ఆయన సమాధానం చెప్పానండి. ఆ తర్వాత వీళ్ళు నానిగారి ఇల్లు ఎక్కడుంది, ఆఫీస్ ఎక్కడుంది అని చర్చ పెట్టచ్చు. అయినా దేవినేని అవినాష్ గారికి నేను చెప్పేది ఒకటే, ఇలాంటి చిల్లర వీడియోలు, చీప్ షాట్స్, డర్టీ ట్రిక్స్ తో మీరు గుడివాడలో ఏమీ పీకలేరు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ నాని అన్న ఎలాంటి వాళ్ళో తెలుసు, ఆయన వాళ్ళందరి అవసరాల్లో ఎలా తోడుకున్నారో తెలుసు. కాబట్టే గత 3 దఫాలుగా నాని అన్నను వాళ్ళు ఆశీర్వదించి నాని అన్నతో నాని అన్నకు అండగా నిలిచి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈసారి కూడా అదే జరగబోతోంది. అవినాష్ గారు, మీరు ఇలాంటి చిల్లర వీడియోలతో రాజకీయాలు చేయాలనుకుంటే మీ రాజకీయ సమాధిని మీరే తవ్వుకుంటున్నట్టే. మీరు నాని అన్న మీద బురద జల్లితే మీకు డిపాజిట్లు కూడా రావన్నది ఖాయం. మీకు చెప్పేది ఒక్కటే, ఇంకనైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేయండి. పిల్ల రాజకీయాలు మానేసి కాస్త మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తే అందరికీ బాగుంటుంది. గుడివాడ ప్రజలందరికీ చెప్పేది ఒక్కటే, గుడివాడ అభివృద్ధి నాని అన్నతోనే సాధ్యం. మీరు మరొకసారి నాని అన్నకు అవకాశం ఇవ్వండి, నాని అన్నను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.